రాజ్యాంగ రూపకల్పన చేసిన బహుముఖ ప్రజ్ఞాశాలి భారతరత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 129వ జయంతి సందర్భంగా మాజీ తెలుగుదేశం ఎమ్మెల్యే ఉన్నం హనుమంతరాయ చౌదరి ఉన్నం చారిటబుల్ ట్రస్ట్ కార్యాలయం అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా కళ్యాణదుర్గం మాజీ టీడీపీ ఎమ్మెల్యే హనుమంతరాయ చౌదరి మాట్లాడుతూ, నవభారత రాజ్యాంగ నిర్మాత, బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి అంబేద్కర్ అని, ఆయన ఆశయాలను, లక్ష్యాలను నేటి సమాజంలోని నాయకులు ప్రతి ఒక్క పౌరుడు నెరవేర్చడానికి కృషి చేయాలని సూచించారు. అదేవిధంగా ప్రస్తుత పరిస్థితుల్లో దేశానికి పెను విపత్తుగా మారిన వైరస్ నివారణకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం నాయకులు, దళిత నాయకులు, తెలుగుదేశం కార్యకర్తలు పాల్గొన్నారు. అతిపెద్ద ప్రజాస్వామ్య దేశమైనటువంటి భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత బిఆర్ అంబేద్కర్ మహనీయుడు అని చాలా మేధావి. అటువంటి మేధావితో నాడు రాజ్యాంగం ఇచ్చేది జరిగింది. అతను చాలా ప్రతి బీఓలకు కూడా రిజర్వేషన్ వర్తించేటట్లో, ఈనాడు మొన్నటి వరకు మనకి ఎస్సీగా ఉండే రిజర్వేషన్ ఇప్పుడు కూడా ఎస్సీ రిజర్వేషన్ అన్నీ ఎస్సీలు ఎస్టీలు అన్నీ కూడా విపరీతంగా ఎస్సీలు ఎస్టీలు ఇస్తున్నటువంటివి, దాన్ని కూడా పూర్తి స్థాయిలో ఆయన కల్పించేది పుణ్యం మహాపుణ్యమే. ఆయన 129వ జయంతిని మనము ఇక్కడ ఎలాంటే ఎవరు సరి కలగకూడదు అనేటువంటి అభిప్రాయంతో ఆ విగ్రహానికి పూలారు వేయకుండా ఈనాడు మన ఊరు బయట ఉన్నటువంటి ఆఫీస్లోనే మేమంతా కూడా చిత్రపటానికి పూలారు వేయడం జరిగింది. ఆయన ఆశయాలు కూడా అనుగుణంగా ఇక్కడ ఉన్నటువంటి ఎస్సీలు నారాయణ అయితేనేమో మాము ఇప్పుడు మొన్నటువంటి జడ్పీడిసి ఉన్నటువంటి కొల్లాప్రభు కానీ రేపు పొద్దున పోటీ చేస్తున్నటువంటి మల్లేష్ పైటర్ మల్లేష్ కానీ అటువంటి వాళ్ళు కూడా వచ్చారు. మేమంతా ఓడిరాజు, మాజీ ఎమ్మెల్యే శారదమ్మ తమ్ముడు ఓడిరాజు గారి వీళ్ళంతా కూడా వచ్చినారు. అదేవిధంగా మేము కూడా ఉన్నటువంటి రావతి ప్రసాద్ వచ్చినాడు. ఆయన కూడా ఆయన అటువంటి రిజర్వేషన్ ప్రకారం అయితే ఆయన కూడా లెడ్ క్యాప్ డైరెక్టర్ కూడా మొన్నటి వరకు పనిచేసినాడు. ఆయన కూడా వచ్చాడు. వాళ్ళంతా కూడా ఆయన మాజీ మంత్రిగా ఉన్నటువంటి జయరామ్ స్వయన అల్లుడు అటువంటి వ్యక్తి కూడా వచ్చాడు. అందరూ కూడా ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళంతా కూడా మేము వచ్చి ఇది అంబేద్కర్ 129వ జయంతిని ఘనంగా జరుపుకున్న సందర్భం ఉంది. ఆయన స్మరణ చేయాలంటే ఆయన ఆశయాలు కొనసాగించాలి, తప్పకుండా మనం కొనసాగించాలని చెప్పి తీర్మానం. హలో గౌరవనీయులు, భారత రాజ్యాంగ నిర్మాత, ఇంత సువిశాలమైనటువంటి భారత దేశానికి స్వతంత్రోద్యమంలో పాల్గొనడమే కాకుండా స్వతంత్ర అనంతరం కూడా భారత రాజ్యాంగ కమిటీకి చైర్మన్గా వ్యవహరిస్తూ, మరి భారత రాజ్యాంగ నిర్మాతగా మరి వేణువులో కొనియాడబడుతూ బడుగు బలహీన వర్గాలు, దళితుల అభివృద్ధి కోసం, మరి ప్రజలందరి అభివృద్ధి కోసం ఒక మహోన్నతమైనటువంటి మరి క్రైస్తవులందరూ బైబిల్ని ఎలాగైతే కీర్తిస్తారో, ముసల్మానులందరూ ఖురాన్ ఎలాగైతే గౌరవిస్తారో, మరి హిందువులందరూ కూడా భగవద్గీతను ఎలాగైతే గౌరవిస్తున్నామో, దాని అన్నిటికంటే పవిత్రమైనటువంటి రాజ్యాంగాన్ని నిర్మించేటువంటి మహనీయుడు శ్రీ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి యొక్క 129వ జయంతిని ఈరోజు ప్రతి చోట ఘనంగా నిర్వహిస్తున్నారు. ఈ కరోనా మరి ఎఫెక్ట్ వల్ల ఇలాగ బహిరంగ సభలు కానీ లేదా సహభక్తి భోజనాలు ఏర్పాటు చేయడం కానీ సాధ్యం కానందువలన ఇలాగ మరి పెద్దలు హనుమంతరాయ చౌదరి గారి ఎస్టేట్లో ఈ కార్యక్రమం జరుపుకోవడానికి అవకాశం కలిగింది. ఆయన ఆశయాలను కొనసాగించడానికి భావితరాలకి ఆయన చేసినటువంటి పనిని ఇలాగ కొనసాగించి ఆయన చరిత్రను అందరినీ కూడా మననం చేస్తూ ఆయన ఆశయాలు కొనసాగిద్దామని మరొకసారి ప్రతిజ్ఞ చేస్తూ ముందుకు కొనసాగిద్దాం. జై హింద్.